हरिओम श्री राम अंबग ना पेर अच्छी अशोक कुमार भंडारी निर्मल उपासन सेंटर तेलंगाना मेमू बापुनी 2007 नुंची सद्गुरु बापुनी 2007 नुंची फॉलो अवुतां अयिते ओक रोजु मा अब्बाई सडन्गा जस्ट इला सुस्ती अयिनाडु ఏంటా అని ఆ రోజు నైట్ అయింది. కాకపోతే ఏంటంటే ఆ నైట్ మేము ఎట్లే వెళ్ళలేము కాబట్టి హాస్పిటల్కి తీసుకుపోకుండా ఇంటర్ని ఉంచాము. అయితే తెల్లారి చూసేసరికి జస్ట్ ఫీవర్ లాగా అనిపించింది. ఫీవర్ లాగా అనిపించేసరికి మరి తెల్లారి కూడా అంత టాబ్లెట్స్ మామూలుగా మెడికల్కి వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చి వేస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నాం. సాయంత్రం 3-4 అయ్యేసరికి కొద్దిగా ఎక్కువ ఫీవర్ ఎక్కువ కావడం జరిగింది. అయితే హాస్పిటల్కి పోయినాం అన్నమాట. పోయేసి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్ అవి తీసుకొని మామూలుగా ఇంటికి వచ్చేసాం. వచ్చేసరికి ఈవినింగ్ వచ్చి 7-7:30 అట్లా అయింది. ఆ తర్వాత జస్ట్ టిఫిన్ లాగా ఇచ్చేసి మెడిసిన్ ఒక పూట వేసాం. అయితే అదే రోజు రాత్రి కూడా ఇంకా జస్ట్ ఫీవర్ ఎక్కువ అవుతూ పోయింది అనమాట. తెల్లారింది మళ్ళీ ఇంకా అట్లనే సేమ్ చేస్తూ పోయినాం. మెడిసిన్ వాడుతూ పోయినాం. మళ్ళీ నెక్స్ట్ మరుసటి రోజు ఇంకా చూసాం ఇంకా ఇదైతుంది. ఇంకా డాక్టర్ దగ్గరికి మళ్ళీ మరుసటి రోజు వెళ్ళేసి సార్ ఇట్లా అంటే ఫీవర్ అయితే తగ్గుతలేదు అని చెప్పేసి అది దానిసరికి చూద్దాం చూద్దాం ఒక 2 డేస్ కానీ అని చెప్పేసి అన్నారు. ఇక నేనే అంత ఇది లేకుండా మరి మరి ఏం జ్వరము బ్లడ్ చెక్ చేద్దామా అని చెప్పేసి డాక్టర్కి నేనే అడిగేసి నీ ఇష్టం బావు అంటే ఆగితే ఒక రోజు 2 రోజులు ఇట్లా ఆగు లేకపోతే నీ ఇష్టం చేయిస్తే చేసుకోవు అని చెప్పేసి ఆయన ప్రిస్క్రిప్షన్ మీద ఫలానా ఈ టెస్ట్లు చేయమని చెప్పేసి బ్లడ్ ఎవరైతే పాతాలు తెచ్చుకో ఆయన ప్రిస్క్రిప్షన్ మీద రాసిచ్చి పంపించుకోవాలి. నేను వెళ్ళేసి మరి ఇది డెంగ్యా మలేరియా టైఫాయిడ్ అని చెప్పేసి ఈ దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ నేను డెంగీ టెస్ట్ చేయించాను అన్నమాట. చెప్పేసరికి ప్లేట్ రేట్స్ మొత్తం దగ్గర దగ్గర అంటే ఇటు డెంగీ కాకుండా ఇటు మలేరియా కాకుండా ఇటు టైఫాయిడ్ కాకుండా అంటే 160 దాకా ప్లేట్ రేట్స్ అంటే తగ్గినాయన్నమాట. 160 వచ్చేసినాయి. అంటే 160 అంటే ఇంకొక 10 పాయింట్స్ దిగితే ఇక డెంగీలో పడేది. అంటే బాపు సద్గురు బాపు దయ వలన డెంగీలో రాలేదు. కాకపోతే ప్లేట్స్ వేసి తగ్గినాయి కాబట్టి మళ్ళీ నేను డాక్టర్కి ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి చూపిస్తే బాబు ప్లేట్స్ అంటే బ్లడ్ టెస్ట్ చేయించిందే మంచిదైంది. కాకపోతే మనకు అంటే డౌట్ అనేది క్లియర్ అయింది. ఇది డెంగీ కాదు ఏం కాదు మామూలుగా అంటే ఇంకొక 10 పాయింట్స్ తగ్గితే డెంగీగా పడేది. కాకపోతే ఇప్పుడు డెంగీగా రాలేదు రిపోర్ట్స్. కాకపోతే దీని మీద గోల్ అంటే మెడిసిన్ వాడుతూ మంచి డ్రై ఫ్రూట్స్ అవి ఇవి మంచి పపాయ కివి మళ్ళీ ఇంకా రకరకాలు ఇటువంటి కొద్ది డ్రై ఫ్రూట్స్ పండ్లు బలాలు మంచిగా పెట్టి ఆయిల్ ఫుడ్ వాడకుండా మంచి జాగ్రత్తగా మంచి మెడిసిన్ వాడుకుంటూ పోతే తగ్గే సూచనలు ఉన్నాయి. ఏం టెన్షన్ ఏమి తీసుకోవద్దు అది అని చెప్పేసి డాక్టర్ సలహా ఇచ్చారనమాట. అదే సలహాతో మేము ఒక 2-3 డేస్ ఫాలో అయితే ఇంకా అంటే ప్లేట్ సైజ్ అంటే ఫుడ్ పెట్టే ఫుడ్ పెడుతున్నాం అన్నీ వాడుతున్నాం. కాకపోతే మళ్ళీ ఒకసారి ఏమైందంటే మరి చూద్దాం ప్లేట్ రేట్స్ ఎక్కినా మరి సేమ్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అంటే బ్లడ్ టెస్ట్ పాథాలజికల్ పోతే అక్కడ పోయేసరికి కూడా ఒక 6 రోజు అంతా అంటే ఫుడ్ అంటే డ్రై ఫ్రూట్స్ అవి ఇయ్యగా కూడా ఒక 10-20 ప్లేట్స్ అంటే 10-20 ప్లేట్స్ వేసి పెరిగినాయట. అంటే ఎక్కువ ఇంప్రూవ్ కాలేకపోయినాయి. మళ్ళీ డౌట్ వచ్చేసి ఇక ఇంటికి తీసుకెళ్ళి అదే ఇక డ్రై ఫ్రూట్స్ మెడిసిన్ అదే నడుస్తుంది సేమ్. కాకపోతే మళ్ళీ డాక్టర్ తీసుకుపోయామంటే ఏం కాదు ఇక ఒక్కసారి పెరిగినాయంటే ఆటోమేటిక్గా అవి పెరుగుతూ పోతాయి అని చెప్పేసి డాక్టర్ మాకు కొద్దిగా అంటే ధైర్యాన్ని ఇచ్చాడు అన్నమాట. ధైర్యం ఇచ్చేసరికి నేను ఏంటంటే అది రాత్రి రోజు యొక్క రూమ్లోనే పడుకొని నేను మా వాళ్ళు మా పెద్ద కొడుకు మా చిన్న కొడుకు నేను మా ఆమె అంటే మధ్యలో పడుకో అంటే తెల్లదాకా మాకు అదే టెన్షన్. ఎందుకంటే ప్లేట్స్ వేసి పెరిగినాయి అనుకో ఆటోమేటిక్గా మాకు కూడా ధైర్యం వచ్చేస్తా అని చెప్పేసి ఆ రోజు అంటే ఒక 2-3 రోజులు జాగ్రత్తలు ఇట్లా బాపు బాపు సద్గురు బాపు తండ్రి అనిరుద్ధ అనిరుద్ధ
తగ్గాలి తగ్గాలి తగ్గాలని చెప్పి ఇప్పుడు స్మరించుకుంటూ స్మరించుకుంటూ ఇట్లా బాగా ఇట్లా బాగా ఫీల్ అయ్యేవాడిని. అయితే ఒక్కసారి ఇంకో 10-20 ప్యాంట్స్ ప్లేట్ చేసి పెరుగు అంటే స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు కొద్దిగా అంటే బాపుని స్మరించుకుంటూ ఉన్నా కాబట్టి అంటే ఈ బాధలో అయితే ఈ ప్లేట్ చేసి పెరిగేసరికి నాకు అప్పుడు ధైర్యం వచ్చేసి అప్పటి నుంచి ఒక 2-3 టైమ్స్ లోపల డేస్ లోపల అయితే ప్లేట్ చేసి పెరిగి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ గారు చూసి చెప్పింది పర్వాలేదు వచ్చేసింది అంటే ప్లేట్స్ పెరుగుతున్నాయి బాబు టెన్షన్ పడే అవసరం లేదు అదిగా అని చెప్పేసి ఇంటికి మామూలుగా మళ్ళీ మెడిసిన్ మళ్ళీ కంప్లీట్ చేసేసుకుని కోర్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అంటే ఒక 2-3-4-5 డేస్ లోపల మామూలు అంటే జ్వరం అనేది మొత్తం తగ్గిపోయి సద్గురు బాపు అనిద్ధ బాపు కృపతో అని ఆ జ్వరం అనేది తగ్గిపోయి బాపు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు. హరి ఓం శ్రీరామ్ అంబర్ నా సంవిత్ నా సంవిత్ నా సంవిత్.